నమస్కారం నేస్తాలు మా ఛానల్ కు మీకు స్వాగతం ఈ రోజు మీకు మంగళగౌరి వ్రతం అనే కథను వినిపిస్తాను చాలా కాలం క్రితం రామాపురం అనే గ్రామంలో ఒక షావుకారు తన భార్యతో కలిసి జీవిస్తుండేవాడు భగవంతుడి కృప వల్ల షావుకారుకు దేనికి లోటు లేదు కానీ వారికి సంతానం లేదు అందువల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఒక రోజు షావుకారింటికి ఒక సాధువు వస్తాడు షావుకారు అతనికి ఎన్నో సేవలు మర్యాదలు చేస్తాడు సంతానం లేదని తన బాధను సాధువుతో చెప్పుకుంటాడు అతని బాధను చూసిన సాధువు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేయమని పూజా విధానం కూడా చెప్తాడు శ్రావణ మాసంలోని మొదటి మంగళవారం నుంచే షావుకారి భార్య పార్వతీమాత యొక్క వ్రతం ప్రారంభిస్తుంది ఈ విధంగా శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం ఆమె మంగళగౌరి వ్రతం చేస్తుంది చూస్తూ ఉండగానే నెల పూర్తవుతుంది ఆమె భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తుంది ఆమె భక్తికి మెచ్చిన పార్వతి శివుణ్ణి షావుకారు భార్య కోసం సంతానాన్ని ఇవ్వమని ఆ రోజు రాత్రి షావుకారుకు ఒక కల వస్తుంది కలలో ఏ మావిడి చెట్టు కిందనైతే వినాయకుడు కొలువై ఉంటాడో ఆ చెట్టు యొక్క పండును అతని భార్యకివ్వమని అది తినడం వల్ల వారికి సంతానం కలుగుతుందనే మాటలు వినిపిస్తాయి షావుకారు అలాంటి మావిడి చెట్టు కోసం వెతుకుతూ వెళ్తాడు కొన్ని రోజులు వెతికిన తర్వాత వినాయకుని ప్రతిమ స్థాపించబడి ఉన్న మామిడి చెట్టు కనిపిస్తుంది షావుకారు రాళ్ళు విసిరి మామిడి పండు కింద పడేలా చేస్తాడు ఇంతలో ఒక రాయి వచ్చి వినాయకుని విగ్రహానికి తగులుతుంది దీంతో వినాయకుడు ఓరి స్వార్థమానవుడా నీ స్వార్థంతో నాకు దెబ్బ తగిలించావు పార్వతీమాత వరం వల్ల నీకు పుత్రుడైతే పుడతాడు కానీ అతను 21 ఏళ్ళు మాత్రమే బ్రతుకుంటాడు పాముకాటు వల్ల అతను చనిపోతాడు అని చెప్పిస్తాడు ఇది విని షావుకారు ఎంతో గాబరా పడతాడు తర్వాత ఇంటికి వచ్చి భార్యకు మామిడి పండు తినమని ఇస్తాడు కానీ వినాయకుని శాపం విషయం మాత్రం చెప్పడు 9 నెలల తర్వాత వారికి ఒక అందమైన కొడుకు పుడతాడు పిల్లవానికి మను అని పేరు పెడతారు కాలం గడుస్తుంది మను పెరిగి పెద్దవాడై 20 ఏళ్ల నవయువకుడు అవుతాడు తండ్రితో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒకరోజు ఇంటికొస్తూ వస్తూ ఉండగా భోజనం చేయటం కోసమని ఒక చెరువు ఒడ్డున ఉన్న చెట్టు కింద తండ్రి కొడుకులు కూర్చుంటారు భోజనం చేస్తుండగా ఆ చెరువులో బట్టలు ఉతకడానికని కమలా విమల అనే ఇద్దరు యువతులు వస్తారు బట్టలు ఉతుకుతూ కబుర్లు చెప్పుకుంటుంటారు విమల నీకు తెలుసు కదా నేను మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేస్తున్నాను కొన్ని వారాల తర్వాత ఉద్యాపన చేస్తాను వ్రతం సంపూర్ణమవగానే మనసులోని కోరిక నెరవేరుతుంది పార్వతీమాత కృప వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి నువ్వు కూడా వచ్చే ఏడాది శ్రావణ మాసంలో ఈ వ్రతం చెయ్యి నీకు కూడా మంచి వరుడు అఖండ సౌభాగ్యం లభిస్తాయి అంటుంది కమల కమల మాటలు విన్న విమల కూడా వ్రతం చేయాలనుకుంటుంది ఇంతలో అక్కడే ఉన్న తండ్రి కొడుకులు వారి మాటలు వింటూ ఉంటారు షావుకారు కమల తన కొడుక్కి తగిన అమ్మాయి అని అనుకుంటాడు ఎందుకంటే ఆమె మంగళగౌరి నోము చేస్తోంది అందువల్ల ఆమెకు అఖండ సౌభాగ్యవతి అయ్యే వరం లభిస్తుంది ఇలా ఆలోచించి షావుకారు తన కొడుకు వివాహం కమలతో చేయాలని నిర్ణయించుకుంటాడు షావుకారు కమల వెనకాలే వెళ్తూ ఆమె ఇంటి వరకు చేరుకుంటాడు కమల తండ్రి ఆ ఊరిలో పేరున్న షావుకారు అతను మనుతో కమల వివాహానికి సరేనంటాడు వారిద్దరి వివాహం జరుగుతుంది అత్తగారింటికి వచ్చాక కూడా
కమల మంగళగౌరి వ్రతం చేయడం మాత్రం మానదు. నియమంతో మంగళగౌరి వ్రతం చేస్తుంది. ప్రసన్నురాలైన పార్వతీమాత కమల ఎదుట ప్రత్యక్షమవుతుంది. కమల, నీ భక్తికి ప్రసన్నురాలినయ్యాను, కానీ నీ భర్త ఆయుష్ తీరిపోబోతోంది. వచ్చే నెల మంగళవారం నాడు ఒక పాము అతని ప్రాణాలు తీయడానికి వస్తుంది. కానీ నువ్వు గాబరా పడకు. నువ్వు ఒక పాత్రలో తీయని పాలు పెట్టు, పక్కనే ఒక ఖాళీ కుండ కూడా పెట్టు. ఆ పాము నువ్వు పెట్టిన పాలు త్రాగి ఆ కుండలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఆ కుండ మూతిని ఒక బట్టతో కట్టు. దానివల్ల నీ భర్త ప్రాణాలు నిలుస్తాయి అంటుంది పార్వతీదేవి. మరుసటి నెల మంగళవారం కన్నా ముందర కమల ఈ విషయం ఎవ్వరికీ చెప్పదు. పార్వతీమాత చెప్పినట్లుగానే అంతా చేస్తుంది. పాము వచ్చి పాలు తాగి కుండలోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే కమల కుండ మూతిని బట్టతో కట్టివేస్తుంది. ఆ కుండను తీసుకువెళ్ళి అడవిలో వదిలివేస్తుంది. పార్వతీమాత కృప వల్ల పాము కరిచే సమయం గడిచిపోతుంది. ఆ విధంగా మను ప్రాణాలు నిలుస్తాయి. ఈ విధంగా మంగళగౌరి వ్రతం ఫలితంగా మను వినాయకుని శాపం నుంచి విముక్తుడవుతాడు. తర్వాత ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసి ఎంతగానో సంతోషిస్తారు. గౌరీమాతను గూర్చి పాడుకుంటూ ఉంటారు. ఊరిలోని స్త్రీలందరూ కమల వద్ద మంగళగౌరి వ్రతం విధి విధానం తెలుసుకొని వ్రతం ప్రారంభిస్తారు. కమల తరువాతి మంగళవారం మంగళగౌరి ఉద్యాపన చేస్తుంది. బ్రాహ్మణులకు భోజనాలు పెడుతుంది. దాన దక్షిణలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ విధంగా మంగళగౌరి వ్రత ప్రభావం వల్ల కమల భర్త ప్రాణాలు నిలుస్తాయి. మంగళగౌరిని సౌభాగ్యం మరియు గృహస్థుదేవిగా పరిగణిస్తారు. అందుకే స్త్రీలు తమ భర్త పిల్లల దీర్ఘాయుష్షు కోసం ఈ వ్రతం చేస్తారు. ఈ పూజకు అన్నీ 16 సంఖ్యలో వస్తువులు కావాలి. వీటితో పూజ జరుగుతుంది. 16 మాలలు, 16 లవంగాలు, 16 ఏలకులు, 16 వక్కలు, 16 పళ్ళు, 16 తాంబూలాలు, 16 గాజులు, 16 మిఠాయిలు, ఇలా అన్నమాట. వీటన్నిటినీ అమ్మకు నైవేద్యంగా పెడతారు. 16 సంఖ్య ఎంతో మహత్వమైనది. పూజ పూర్తయ్యాక పార్వతీమాతకు హారతి ఇస్తారు. వ్రతం మొదలుపెట్టాక 5 ఏళ్లపాటు శ్రావణమాసంలో మంగళవారం నాడు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. హే మాత, ఏ విధంగా అయితే కమల భర్తకు దీర్ఘాయుష్షును ఇచ్చావో అదేవిధంగా నీ కృప అందరిపై కురిపించు తల్లి. మంగళగౌరీ తల్లికి జై.